నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ బీజేపీలో లంగాదందాలు, లోపాయికారి వ్యవహారాలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్రావు రాసిన బహిరంగ లేఖ కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది. లింగోజీగూడ కార్పొరేటర్ ఏకగ్రీవ ఎన్నిక విషయంలో బీజేపీ నేతలు ప్రగతి భవన్కు వెళ్లి మంత్రి కేటీఆర్ను కలిసిన ఘటనలో తనను బలిపశువును చేశారంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డి, సంఘ్ పరివార్కు బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్రావు బహిరంగ లేఖ రాశారు. దీంతో కాషాయ పార్టీలో మరోసారి ప్రగతి భవన్ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ నుంచి బీజేపీ కార్పొరేటర్గా గెలిచిన రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే కరోనాతో మరణించారు. దీంతో మళ్లీ ఆ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. లింగోజీగూడ డివిజన్ స్థానంలో రమేష్ గౌడ్ కుమారుడికి టికెట్ ఇచ్చిన బీజేపీ నేతలు ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు గాను ప్రగతి భవన్ కు వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే అప్పటి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు ప్రగతి భవన్ కు వెళ్లి మంత్రి కేటీఆర్ ను కలిసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలు ప్రగతి భవన్ కు వెళ్లి కేటీఆర్ ను కలవడంపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై నిజ నిర్ధారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని బండిని అమిత్ షా ఆదేశించారు. అయితే తాజాగా ఈ ఇష్యూలో తనను బలిపశువును చేశారంటూ బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్కు, సంఘ్ పరివార్కు బహిరంగ లేఖ రాశారు. లింగోజీగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం ప్రగతి భవన్ వెళ్లిన సందర్భంగా ఏం జరిగిందో వివరిస్తూ పేరాల శేఖర్ లేఖ రాశారు. సంఘ్ పెద్దలు, మంత్రి శ్రీనివాసులు ప్రోద్బలంతో బండి సంజయ్, కిషన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని పేరాల ఆరోపించారు. లింగోజీగూడ ఇష్యూలో కిషన్ రెడ్డిని కాపాడుకున్న సంఘ్ పెద్దలకు, మంత్రి శ్రీనివాసులకు, బండి సంజయ్కి తాను ఎందుకు గుర్తు రాలేదని పేరాల శంకర్ ప్రశ్నించారు. పార్టీలో టీం స్పిరిట్ కొరవడిందని, వ్యక్తిగతంగా కానీ సమావేశాల్లో కానీ స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే మని శేఖర్ ధ్వజమెత్తారు. పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టి కొందరు బీజేపీ నేతలు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ స్వార్థ వ్యవహారాలకు పాల్పడుతున్నారని, పార్టీలో అంతర్గత అవినీతి తారాస్థాయికి చేరుకుందని పేరాల తన లేఖలో తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం తనతో ఫోన్లో గానీ వ్యక్తిగతంగా గానీ ఎందుకు మాట్లాడలేదని పార్టీ పెద్దలను పేరాల నిలదీశారు. పార్టీలో కొంతమంది చేస్తున్న లంగాదందాలు, లోపాయికారి వ్యవహారాలు తాను చేయలేదని పేరాల సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా లింగోజీగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం ప్రగతి భవన్ కు బీజేపీ నేతలు వెళ్లిన వ్యవహారంలో తనను బలిపశువును చేశారంటూ ఆ పార్టీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్రావు రాసిన బహిరంగ లేఖ కాషాయ పార్టీలో సంచలనంగా మారింది. పార్టీలో లంగాదందాలు, లోపాయికారి వ్యవహారాలు చేస్తుంది బండి సంజయ్యే అన్నట్లుగా పేరాల వ్యాఖ్యలు ఉన్నాయని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. మరి పేరాల లేఖపై బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.